మరి అలా పంపించు. అదే అదే పోలీసులు గీట అదే మన హిందువుల మీద చేతేయడానికి వస్తుంది కానీ అదే క్రిస్టియానిటీ మీద ముస్లింల మీద చేతేయడానికి రాదు. రాష్ట్రంలో ఎక్కడో చోట వరుసగా దేవాలయాల మీద దాడి జరుగుతూనే ఉంది. ఇది చాలా అంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు అగైన్ అంటే నిన్న నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. శంషాబాద్లో మరోసారి మరో దేవాలయంపై దాడి జరిగింది. సోమయ్య చౌడమ్మ పోచమ్మ దేవాలయాలపై దాడి జరిగింది. అమ్మవారి బట్టలు తీసేయడం ఆ తర్వాత అమ్మవారి కళ్ళను తీసేయడం జరిగింది. సో దీంతో గ్రామస్తులు అయితే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అండ్ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇందులో 10 మంది డెఫినెట్లీ ఈ కుట్ర వెనకాల 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒకడు దొరికాడు, అది ముస్లిం అనే ఆరోపణ వినిపిస్తోంది. నిన్న రాజు రాత్రి రాజు అనే పేరుని ప్రచారం చేశారు, బట్ కాదు, ముస్లింకి సంబంధించిన వ్యక్తి దాడి చేశాడు. సో కావాలనే హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేశారు. ఒక అంటే దేవాలయాలపై అయితే ముస్లిం మతోన్మాదులు దాడి చేశారు అంటూ కూడా గ్రామస్తులు కావచ్చు అండ్ హిందూ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అనుమానిస్తున్నట్టుగా ఒక్కడు మాత్రమే దొరికాడు, కానీ పూర్తిగా 10 మంది ఉన్నారు. వారం రోజుల నుంచి ఇది 3వ సంఘటన, ఇంకెన్ని జరుగుతాయో కూడా తెలియదు. ఇట్లా పూర్తిగా శంషాబాద్లో మాటు వేసి పూర్తిగా ఇంకే దేవాలయాల మీద దాడి జరగబోతోంది అంటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు, అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా కఠినంగా శిక్షించకపోవడంతోనే ఇట్లాంటి వరుస దాళ్లకు పాల్పడుతున్నారు అంటూ కూడా ఈరోజు పూర్తిగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో పూర్తిగా క్లియర్గా ఆ ప్రెస్ నోట్లో రవి నూతల శశిధర్ VHP నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆయన డైరెక్ట్గానే చెప్తూ ఉన్నారు, శంషాబాద్లో జుక్కల్ గ్రామంలో అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడు ఒక మతోన్మాది, అతని పేరు సలీం, ఇది మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. సో పేరు నిన్న రాత్రి రాజు అని ప్రచారం చేశారు, కానీ పోలీసులు మతోన్మాదుల వివరాలు బహిర్గతం చేయాల్సిందే, దాడుల వెనకాల ఉన్నటువంటి ఉగ్రవాద కోణం ఏంటి అనేది కూడా మాకు చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మొన్నటి నుంచి వరుసగా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు హిందూ విశ్వ పరిషత్ కావచ్చు, చాలామంది వెళ్ళి VHP కావచ్చు అండ్ మిగతా చాలామంది బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు అండ్ బండి సంజయ్ కూడా వెళ్ళి శంషాబాద్లో మొన్న దాడి జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళి కూడా చూసి రావడం, ఆ తర్వాత అక్కడ పూర్తిగా డిమాండ్ కూడా చేశారు, ఇంకా ఎన్ని దాడులు జరిగితే ప్రభుత్వం స్పందిస్తుంది, చర్యలు తీసుకుంటుంది, నిందితులకు శిక్ష వేస్తుంది అనేటువంటిది ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అయినా సరే ఎన్ని ఏమి చేసినా సరే ఇట్లాంటి వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక వ్యక్తి ఒక గుడి దగ్గర కనిపించాడు, ఆ తర్వాత వెళ్తూ అనుమానంగా ఉండడంతో ఒక పర్సన్
దిగి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర అసలు ఏమీ మాట్లాడలేదట. కానీ వెనకాల నుంచి ఇంకో ముగ్గురు వచ్చారు, ఈయనని ఇక్కడే ఒక దేవాలయం దగ్గర చూసాము, ఎందుకో మాకు అనుమానం ఉంది, మీరు వెళ్ళి ఒకసారి ఆ దేవాలయం దగ్గరికి చూసి రండి అని పంపించినప్పుడు నిజంగానే ఆ వ్యక్తి ఒక దేవాలయం దగ్గర దాడి చేసి వచ్చి ఇంకో దేవాలయం దగ్గర దాడి చేయడానికి ఆర్ విగ్రహాలని ధ్వంసం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు అని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఎందుకంటే పోచమ్మ దేవాలయానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అవి, పోచమ్మ దేవాలయానికి సంబంధించిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఇంకో విగ్రహం అంటే హనుమంతుడి విగ్రహం దగ్గరికి వచ్చి ఆ విగ్రహాన్ని దగ్గర కూడా ధ్వంసం చేయబోతుంటే ఆ ఊరు ప్రజలే పట్టుకుని, శంషాబాద్కు సంబంధించిన దుక్కల్ గ్రామం ప్రజలు పట్టుకొని ఆయనకు దేహశుద్ధి చేసి గ్రామస్తులందరినీ పిలవడం, పోలీసులందరినీ పిలవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అండ్ పోచమ్మ దేవాలయం దగ్గర జరిగినటువంటి ఆ విధ్వంసం చూసిన తర్వాత మాత్రం గ్రామస్తులు మొత్తంగా అక్కడికి చేరుకొని అసలు నువ్వెవరు ఏంటి అని ఎంత అతన్ని ప్రశ్నించినా ఆయన ఏమీ కూడా ఆన్సర్ చేయలేదట. అప్పటికే పోలీసులు చేరుకోవడం, ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ పూర్తిగా ఎక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందో అని ఆ గ్రామస్తులని నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ తర్వాత పూర్తిగా గస్తీ పెట్టేశారు అక్కడ పూర్తిగా జుక్కల్ గ్రామంలో. అండ్ శంషాబాద్ పరిసరాలు పూర్తిగా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బట్ వరుసగా అంటే వారంలోనే 3 దేవాలయాల మీద దాడి అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్లీ దీని వెనకాల కుట్ర కోణం ఉంది. టార్గెటెడ్గానే వీళ్ళు దేవాలయాల మీద దాడి చేస్తున్నారు అనేటువంటిది అయితే స్పష్టంగా ఆరోపణ అయితే వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది, ఎంతవరకు నిందితులు ఎవరున్నారు ఏంటి అనేది కనుక్కొనగలుగుతుంది అనేది అందరూ వేచి చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ నిజంగానే ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నాకు ఇందాకనే నేను శంషాబాద్లో ఉంటాను, నాకు ఇందాక వచ్చేసి కనుక విషయం తెలియగానే కనుక నేను డౌట్గా ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసే కనుక చాలా బాధగా ఉంది. మా గుండె ఎంత తరుక్కుపోతుంది, మాకు ఏడుపొస్తుంది, మాకేం చేయాలనేది కూడా మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మేము వచ్చి చూసేసరికి కనుక నిందితుడు ఎవరైతే కనుక గుడి ధ్వంసం చేసిండో వాడు వచ్చేసి కనుక ఏసీ కార్లో కూర్చోబెట్టి వానికి వాటర్ ఇచ్చుకుంటూ అవి ఇవి చేసుకుంటూ చేసుర్రు, లాటరీ షాప్ చుట్టూ మామిన్నే వేసుర్రు వాళ్ళు, ఉంటా మామిన్నే క్వశ్చన్ చేస్తుర్రు వాళ్ళు. వాళ్ళు ఒక 5 మంది వచ్చారు, 4 తప్పిపోయారు, మీ నొక్కని పట్టుకొని మీరు ఏమైనా వేసిర్రు అనుకోండి, మాకు ఆ 4 దొరకరు అంట అని చెప్పేసి కనుక వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయి మా మీద లాటరీ చార్జ్ చేసిర్రు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అసలు వీళ్ళకి ఏం చేసిర్రు, ఎక్కడి నుంచి వస్తారు, వీళ్ళు బీహార్కి వెళ్ళి వచ్చిరంట, బీహార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చేసి కనుక వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడుతారు, బట్టలు ఎవరు ఇస్తారు, వాళ్ళు రానికి చార్జీలు ఎవరు ఇచ్చారు, వీళ్ళు ఎవరికి ఎవరు ఇస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఇల్లులు, ఏ సపోర్ట్ ఏది ఇస్తారు ఇస్తారు, అది ఏమైతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. శంషాబాద్ మున్సిపాలిటీ మొత్తం వచ్చేసి కనుక ఒకటి రోజు తప్పింది, ఒక రోజు మొన్న నేమో హనుమాన్ దేవాలయం మీద జరిగింది ఎయిర్పోర్ట్ కాలనీ మళ్ళీ కంటమైసమ్మ కాడ వచ్చేసి కనుక త్రిశూలాన్ని విరగొట్టేసి ఇప్పుడు వచ్చేసి కనుక ఇక్కడ జూకాల కాడ వేసిండు వాడు. ఇంకోటి ఇప్పుడు మన తమ్ముళ్ళు చెప్పే దాని ప్రకారం చూసే కనుక ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళి కనుక ఆంజనేయ స్వామి గుడిని కూడా విగ్రహాన్ని ధ్వంసం చేద్దామని పోయిరంట తమ్ముళ్ళు వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ హిందువులు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ప్రభుత్వం అసలు వీళ్ళకి ఎవరిస్తారు, వీళ్ళకి ఫండ్ ఎవరిస్తారు, ఏం చేస్తారు, వీళ్ళు ఏడికెళ్ళి వస్తారు, వీళ్ళ ఆధార్ కార్డ్ ఏంది, పాన్ కార్డ్ ఏంది, ఓటర్ ఐడి ఏంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వస్తారు, పోలీసు వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏ హోటల్ ఏమైతుంది ఇక్కడ తెలంగాణలో శంషాబాద్ మున్సిపాలిటీలో ఏమైతుంది అనేది కనుక పబ్లిక్ తెలిసలేదు. ఇప్పుడు నాకు ఇంకో విషయం ఏం తెలిసింది అంటే కనుక పబ్లిక్ తోటి మాట్లాడుతుంటే కనుక వాళ్ళు 10 మంది వచ్చారు, రాత్రికి కనుక ఏ గుడిలో అయితే కనుక కెమెరాలు లేవు, ఏ గుడిలో అయితే కనుక పబ్లిక్ ఉండరు, ఆ గుడిలో పోయి ధ్వంసం చేయాలి, రాత్రికి ఏదో ఒకటి చేయాలి అన్నట్టు చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుర్రు వాళ్ళు. వీరంతా ఏం చేద్దామని చెప్పేసి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేసి కనుక ఇల్లి గుళ్ళవారికి ముత్యాలమ్మ గుడి తీసుకోండి, నాంపల్లి కాడ తీసుకోండి, ఇప్పుడు శంషాబాద్ తీసుకోండి, ఇక్కడ ఈ గుడిని తీసుకోండి. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా స్పందన లేదు. కెమెరాలు లేని గుడిలేని వాళ్ళు ఎంచుకుంటారు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు సెర్చ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇంత లోపల గుడి ఉంది అంటే అని చెప్పేసి ఊళ్ళకే తెలుస్తుంది. పక్కనే జరుగుతుంది.
అదే అదే పోలీస్ వాళ్ళకి అదే మన హిందువుల మీద చేతేయడానికి వస్తుంది కానీ అదే క్రిస్టియానిటీ మీద ముస్లింల మీద చేతేయడానికి దొరుకుతారు. కాబట్టి మన హిందువుల మనం మారాలి. నిన్న కాక మొన్న శంషాబాద్ వచ్చేసి గనక బంద్ పెడితే గనక ధర్నా చేస్తుంటే షాపులు బంద్ చేసిర్రు. సిగ్గు శరం హిందువుల కోసం నేను చెప్తున్నా, షాపులు మనం ధర్నా చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయా మనం ముద్ర నిద్రలకి లేవద్దా, ఇంకా పడుకునే ఉందమ్మా. మన తిండి, మన బట్ట, మన పిల్లలు, మన ఆశలు అనుకునే దొరికిదమ్మా. ఇప్పుడు ఇంత దాడులు చేసి ఏం చేద్దామని చెప్పుర్రు హిందువులు. ఇంకెన్ని రోజులు ఇదంతా ఎందుకు బయట పెట్టాలి? వీళ్ళు ఇప్పుడు వచ్చే పోలీసు వాళ్ళు ఇంకి ప్రొటెక్షన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏం అవసరం పోలీసు వాళ్ళకి? తొమ్మిది మందిర్రు అంట, వీళ్ళు తీసుకొని కార్లా మేమేమో పిచ్చోళ్ళ లేక బయట నీళ్ళు వాడు కూల్ వాటర్ బాటిల్ రెండు ఇచ్చిరానికి, కూల్ వాటర్ బాటిల్ రెండు ఇచ్చి వేసి పెట్టి లోపల ఒకసారి మేమేమో పిచ్చోళ్ళ మానా బయట నీళ్ళు వాడడానికి. ఒకటి కాదు రెండు కాదు ఐదారు అయినా ఇప్పటికి ఎవడేమన్లే ఉన్న నిన్ననే సిద్ధంతిలో మన హిందువులు పేరేమని చెప్పిడా? పేరేమని చెప్పిడా? చెప్పలేడు పేరు చెప్తాడు. ఆయన ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిందంట, 10 మంది ఉంటారంట. 10 మందిలో ఈ ఊళ్ళో ఒక్కడు ఉన్నాడు, ఇంకెన్ని ఊళ్ళు ఎంత మంది తిరుగుతున్నాం మనకు కూడా తెలియదు. అందరూ అన్ని ఊళ్ళో అలర్ట్ అయి ఉంటే కోరుకుంటూ ఇట్లాంటివిన్నైనా జాబ కొట్టాలని. ఇప్పటికి కాదు, ఒకటి రెండు మూడు కాదు, ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్ 5వ ఇన్సిడెంట్ ఆల్రెడీ. ఆల్రెడీ ఇంత ఇంత జరుగుతున్నాను, ఎవరన్నా కోలుకురా? ఎవరు కోలుకోలేరు కదా. ఇంకా మంచిగా ఆల్రెడీ మన హిందువులమే, మనం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇక్కడ ముందు హిందూస్కి యూనిటీ లేదు. ఏంటంటే ఆయన ఇద్దరు మేము శంషాబాద్కి వెళ్దామని వెళ్తున్న రూట్ లో అక్కడ ఆయన తను ఆల్రెడీ ఆ సాయిబాబా టెంపుల్ చేత, హనుమాన్ టెంపుల్ చేత నించోని ఆయన ఏదో చేయడం చూసి మేము రిటర్న్ వచ్చి ఇక్కడ మాకు ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ చెప్పారు ఆల్రెడీ ఆడ శారీ అవన్నీ పేసి వాడేసిండు బ్రో అది అని చెప్తే మేము ఆల్రెడీ వచ్చి ఇక్కడ చూసి అతని పోయి అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకుని శిక్షించడం జరిగింది. ఆల్రెడీ ఊరు గ్రామస్తులకు అందరికీ, మేము ఆ ఊరు గ్రామస్తులకు అందరికీ పట్టుకొని చెప్పినాం. పట్టుకొని చెప్పినాక మా వాళ్ళు అందరు చూసుకున్నారు. 10 మంది ఉన్నారు, దొరికిండు. తాత ఏమన్నాడు అంటే మూగోన్ లాగా యాక్టింగ్ చేసి ఫస్ట్ అందరు వచ్చి కొంచెం వీడియో చేసిండు. అయితే వాడు ఏం చేసిండు, ముందర హనుమాన్ విగ్రహం ఉంది. అయితే వాడు నిలబడ్డు, అంటే దగ్గరికి వెళ్ళిండు విగ్రహం దగ్గరికి వెళ్ళి. అయితే మా వెహికల్ చూసి మా వెహికల్ లైట్ చీకట్ అయిపోయింది, మేము లైట్ వేసుకున్నాం. వచ్చినాము ఆడ వాడు మమ్మల్ని చూసిండు, చూసి విగ్రహం దగ్గరికి వెళ్ళి కిందికి నడుచుకుంటూ వచ్చింది. అంటే నడుచుకుంటూ రాలే, విగ్రహం దగ్గర ఉండి మమ్మల్ని చూసి కిందికి వచ్చింది. రాగానే మేము వీడు ఎక్కడో తేడా ఉండరా సార్ ఈ విధితో చెప్పాను, వీడు ఎక్కడో తేడా ఉండరా ఎవడో చెప్పి వీడిని అలర్ట్ చేస్తే వీడు పోయింది దగ్గరకు. దగ్గరకు పోయి వీడు పట్టుకుని పట్టుకొని ఇక్కడ నుంచి ఎక్కడ వచ్చినావు ఎవడరా నువ్వు అంటే వాడు నోరిప్పలేదు. ఇప్పలేకపోయేసరికి వీడు చేయలేపిండు వాడిని. వాడు మొత్తం ఇట్లా కింద పడిపోతుంది, ఏదో భూగవన్ లాగా యాక్టింగ్ చేసేస్తున్నాడు. అన్నా క్రికెట్స్ ఇన్నిలా చెప్పిన, ఇక్కడ నుంచి వచ్చినావు అని తెలుగు వస్తలేదు. ఇక్కడ నుంచి వచ్చినావు ఏం కదా అది అని అంటే ఏం చెప్తలేదు. డాక్టర్ నీకు అర్థాన్ని అయ్యాద అంటే మూకోన్ లెక్క యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ చేస్తే మేమేం చేసినాము, అరే ఫోన్ లేరా వీడు ఎక్కడ ఉన్నట్టుని అని చెప్పి వదిలిపెట్టేసి. అయితే మేము వదిలిపెట్టేసరికి మా ఇంకా ముగ్గురు బ్రదర్స్ వచ్చి బండి పైన వచ్చి వాళ్ళు మన ఫస్ట్ మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ మలుపుకొని వచ్చి అన్న వీడు ఇంతకుముందు ముంగల టెంపుల్ దగ్గర ఉండేనా, అమ్మవారి టెంపుల్ దగ్గర ఉండే అమ్మవారి శారీ అది ఇది తీస్తుండే చూసినామని అంటే సరే బ్రో మీరు పోయి పట్టుకోండి ఇవన్నీ, మేము ఒకసారి టెంపుల్ దగ్గరికి పోయి ఏం జరిగిందో చూస్తామండి. ఇక్కడ వచ్చింది. అయితే వాళ్ళ కిదర్ జారే ఎక్కడ పోతున్నావు కిదర్ జారే పోతున్నావు వాళ్ళు చెప్పి అడిగి అడిగేసరికి వాళ్ళు ఆడన్నాడంట, మా ఇంటికి నేను గరుకు పోతున్నా అని చెప్పిండట, ఆమె గరుకు జారే అని చెప్పిండట. మాతోనేమో మూగోడ్లాగా యాక్టింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళతోటేమో మాట్లాడుతుంది. అయితే ఇది ఎక్కడో తేడా ఉందని చెప్పి బా బ్రోలు వాళ్ళు కూడా వచ్చేసి చాలా దూరం ఉరికిన వాళ్ళు మమ్మల్ని చూసి మేము వాళ్ళ ఇంటి ఉరికి. తర్వాత బ్రో వాళ్ళు వచ్చినాక ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి వచ్చేసరికి అమ్మవారి విగ్రహం మొత్తం కళ్ళు లేవు, మొత్తం చీర మొత్తం ధ్వంసం చేసేసి చేసేసరికి మళ్ళీ ఇంకో టెంపుల్ దాకా వెళ్దామని చెప్పేసి ఇంకో టెంపుల్ దాకా వెళ్ళిండు. ఆడ ఇంకో మా బ్రదర్ ఉండి రాయి పట్టుకొని ఉరికొచ్చిండు. ఆయన ఉరుకు రాగానే మళ్ళీ ఇంకోటి ఉండకెళ్ళిపోయింది ఆయన.
ఊళ్ళకి వెళ్ళిపోగానే ఏం చేసారు, మా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్కి ఫోన్ చేసినాం మేము. ఫోన్ చేసి ఇట్లా ఊళ్ళకి వచ్చిండు అన్న అని చెప్తే వాళ్ళు అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇది చేసింది నువ్వే ఆడితే ఆయన ఏం చెప్తలేడు, చెప్పకపోతే ఎవరెవరు అంటే మా నుంచి ఇంకా 10 మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నాయన. తర్వాత ఏం జరిగింది? తర్వాత మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేస్తే అందరు వచ్చి క్రౌడ్ మా అన్న వాళ్ళు అందరు వచ్చేసారు ఇక్కడ. అందరికి ఫోన్ చేసి అందరికి ఇన్ఫార్మ్ చేస్తే అందరికి అందరు వచ్చేసి. ఇప్పుడు నిందుడు ఎక్కడ ఉన్నాడు మరి? అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడు పిఎస్కి వచ్చి.